రెడ్డప్ప రెడ్డి అమౌంట్ ఇచ్చిన్నాడు మా చిన్నాన్న, దానికి గాను సలం రాయిస్తా అని చెప్పి రాయించలేదు. అది సలం ఏడ చూపించినాడు, దానికి సలానికి ఇప్పుడు రేట్ వచ్చిందని అడిగితే ఇవ్వకుండా 6 నెలల నుంచి ఇస్తా ఇస్తా అని చెప్పి లాస్ట్కు సలం లేదు అమౌంట్ నీకు ఇచ్చేది అని చెప్పి 35 లక్షలకు అమౌంట్ రాయించి వడ్డీలు ఇవ్వకుండా బాండ్ ఇచ్చినాడు. బాండ్లతో మా చిన్న ఉంది, మాకు తెలిసి ఇచ్చింది. ఇది రెడ్డప్ప రెడ్డి ఏం చేస్తాడు? గవర్నమెంట్ టీచర్ ఆయన. ఎక్కడ చేస్తాడు? అది ఏమో నాకు తెలీదు. ఎందుకు మా చిన్నాన్న వచ్చి 25 లక్షలు ఇచ్చినట్లు క్యాష్, దానికి కలిపి వడ్డీతో ఏదో 35 లక్షలు ఇచ్చినట్లుగా బాండ్ రాయిచ్చినాడు అంతే. అంతకుమించి వేరే ఏం లేదు దాంట్లో. ఫస్ట్ మామూలు చీటీలు వేసిన డబ్బుల్ని సలం తీసుకోమని చెప్పి చెప్పినట్లుగా దాంట్లో రాసి ఉంది. సలం నీకు ఇస్తాను డబ్బులు ఇవ్వకుండా అని చెప్పి చెప్పినాడు. సలం చూపించినాడు ఆయనకు, చూసినాడు. ఆ సలం ఇప్పుడు 1 కోటి రూపాయలు పోతుందని తెలిసి నాకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అంటే సరే సరే అంటే 5-6 నెలల నుంచి ఇట్లే టైం వేస్ట్ చేసి ఇప్పుడు లాస్ట్కు సలం లేదు ఏం లేదు, నీకు రావాల్సిన డబ్బులు 35 లక్షలు, 35 లక్షలే ఇస్తాను, దానికి తగ్గించి ఏమి ఎక్కువ ఇవ్వను, బాండ్ రాయిచ్చినాడు. అంతకేమన్నా ఏమన్నా చేసుకుంటే చేసుకోకు, నుంచేమవుతుంది అని చెప్పి బెదిరించినాడు. ఇంకా అంటే డబ్బులు ఇచ్చిందే తెలుసు, ఈ గొడవ ఏంటో మాకు తెలియదు, మాకు చెప్పలేదు అంతే. అదే 6 నెలల నుంచి జరుగుతానింది, మాకెవరికి ఏం చెప్పలేదు. మొన్న నైట్ సూసైడ్ చేసుకున్నాడు లాస్ట్కు.